అయోధ్య శ్రీరాముడు కొలువైన నగరం ఇక్కడ దైవత్వం వైభవం నూతనత్వం నిండుగా కనిపిస్తాయి దీనికి తోడు శ్రీరాముని మహామందిరంలో ఆయన విగ్రహంలోనూ అతీంద్రియ శక్తులు సంతరించుకున్నాయని ఆలయ ట్రస్టు తెలిపింది ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు భగవానుడు స్వయంగా శ్రీరామునికి అభిషేకం చేయనున్నాడన్నారు ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తల సలహా మేరకు ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షంలో తొమ్మిదో రోజున సూర్యకిరణాలు శ్రీరాముని విగ్రహం నుదుటిపై పడేలా విగ్రహం పొడవు ఎత్తును తీర్చిదిద్దారు శ్రీరామనవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరామునికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడు ముగ్గురు హస్తకళాకారులు వేర్వేరుగా శ్రీరాముని విగ్రహాన్ని తయారుచేశారని వాటిలో ఒక విగ్రహాన్ని భగవంతుని ప్రేరణతో ఎంపిక చేశారని చంపత్రాయ్ తెలిపారు ఎంచుకున్న విగ్రహం పొడవు పాదాల నుండి వరకు యాభై ఒక్క అంగుళాలు ఉందని విగ్రహం బరువు టన్నులు ఉందన్నారు ఈ విగ్రహంలోని సౌమ్యతను వివరిస్తూ ముదురురంగు రాతితో చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం రాజకుమారుడి తేజస్సు మాత్రమే కాకుండా ఐదేళ్ల బాలుని అమాయకత్వం కూడా కనిపిస్తుందని తెలిపారు జనవరి పదహారు నుంచి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు జనవరి పద్దెనిమిదిన గర్భగుడిలో సింహాసనంపై శ్రీరాముని ప్రతిష్ఠించనున్నారు ఈ శ్రీరాముని విగ్రహానికున్న ప్రత్యేకత ఏంటంటే దానిని నీటితో పాలతో స్నానం చేయించినా విగ్రహంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడదు జనవరి ఇరవై రెండున దేశవ్యాప్తంగా ఐదు లక్షల దేవాలయాల్లో అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయని సాయంత్రం ప్రతి ఇంటి బయట కనీసం ఐదు దీపాలైనా వెలిగించాలని ట్రస్టు కోరింది జనవరి ఇరవై ఆరు తర్వాతే దర్శనం కోసం సామాన్యులు ఆలయానికి రావాలని రాత్రి పన్నెండు గంటలైనా అందరూ దర్శనం చేసుకునేంత వరకు ఆలయ తలుపులు తెరిచి ఉంచుతామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ర్రాయ్ తెలిపారు